2500 సంవత్సరాల కిందట నేను ఆ బుద్ధుడి దగ్గర నేర్చుకున్నాను ఇదంతా. I have learnt this personally from Buddha, and I am teaching this to everybody. For the past 2500 years, this is my 6th incarnation as a teacher of meditation. Malli malli ramanam ee pranganamlo unna vaalle evariki inko janma ledu. ఎందుకు లేదు అంటే కూర్చోవడం నేర్చుకున్నాం, కళ్ళు మూసుకోవడం నేర్చుకున్నాం, పరుగు ఆపేశాం, కనుక మళ్ళీ ఇంకా సార్ పుట్టక్కర్లేదు. కూర్చోవడం నేర్చుకోకపోతే, కళ్ళు మూసుకోవడం నేర్చుకోకపోతే, పరుగు ఆపకపోతే మళ్ళీ మళ్ళీ పుడతాము. కూర్చుంటడం నేర్చుకుంటే, కళ్ళు మూసుకోవడం నేర్చుకుంటే, పరుగు ఆపితే ఇదే ఆఖరి జన్మ. పై లోకాల్లో ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి మనకి. స్కూల్ పాస్ అయిన తర్వాత కాలేజీకి వెళ్తాం, కాలేజీలో వేరే కార్యక్రమాలు ఉంటాయి. స్కూల్లో ఉన్న కార్యక్రమాలు వేరే, కాలేజీలో ఉన్న కార్యక్రమాలు వేరే. ఈ ఎర్త్ అనేది, భూమి అనేది ఒక స్కూల్. స్కూల్కి వచ్చాం, స్కూల్ నుంచి కాలేజీకి వెళ్తున్నాము, ఇహలోకం నుంచి పరలోకానికి వెళ్తాము, మళ్ళీ ఇహలోకానికి రాము, పరలోకంలోనే ఉంటాము. ఈరోజు మనం ఇహలోక వాసులము, రేపు మనం పరలోక వాసులము. తేత్వం భూక్త్వా స్వర్గలోకం విశాలం, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, ఏవం త్రయీ ధర్మ మను ప్రపన్న గతాగతం కామకామాలభంతే. తే త్వం భూక్త్వా స్వర్గలోకం విశాలం, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, ఏవం త్రయీ ధర్మ మను ప్రపన్న గతాగతం కామకామాలభంతే. తే అంటే దానిని, త్వం అంటే నువ్వు, భూమిత్వ భుజించిన తర్వాత దేన్ని, స్వర్గలోకం, విశాలమైన స్వర్గలోకాన్ని భుజించిన తర్వాత క్షీణే పుణ్యే, నీకు అక్కడ అర్హత కోల్పోయినప్పుడు, నీ పుణ్యం క్షీణించినప్పుడు తిరిగి ఇక్కడికి వస్తావు, ఇహలోకానికి వస్తావు, భూలోకానికి వస్తావు. మళ్ళీ ఇక్కడ మూడు ధర్మాలు, త్రయీ ధర్మం అను ప్రపన్న అంటే శరీర ధర్మము, మనసు యొక్క ధర్మము, ఆత్మ యొక్క ధర్మం. ఈ మూడు ధర్మాలు చేస్తూ గత ఆగత వెళ్ళడం రావడం, రావడం పోవడం, కామకామాలవంతే, నీ కోరిక వల్ల వస్తావు, కోరిక తీరంగానే వెళ్ళిపోతావు. భూలోకానికి మనం కోరికతో వచ్చాము, కోరిక ఏ కోరికతో వచ్చాము, ఈ జన్మలో అయినైనా నేను కూర్చుంటాను, కళ్ళు రెండు మూసుకుంటాను, పరుగు ఆపేస్తాను అని ప్రతి జన్మలోనూ మనం శపథం తీసుకుని వస్తాం, కానీ కూర్చోవడం మర్చిపోతాం, కళ్ళు మూసుకోవడం మర్చిపోతాం. బద్ధకం మనకి, కళ్ళు మూసుకోవడానికే బద్ధకం, కూర్చోవడానికే బద్ధకం. ఏ జన్మలో అయితే నీ జన్మకు కారణమైన దాని కోరిక, ఆ కోరిక నువ్వు తీర్చుకుంటే అంటే కూర్చోవడం నేర్చుకుంటే మళ్ళీ తిరిగి పుట్టవు, మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదు. ఇక్కడున్న వాళ్ళందరికీ ఇంకో పుట్టుక లేదుగాక, 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 లేదు.